బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు వీరవనిత పైలట్ చంద్రమ్మకు ప్రజా సంఘాలు ఘననివాళులు అర్పించాయి. ఇటీవల మృతి చెందిన చంద్రమ్మ సంతాప సభ పలాసలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. తొలుత చంద్రమ్మ చిత్రపటానికి పూలమాలలో వేసిన కామ్రేడ్లు శ్రీకాకుళం సాయుధ పోరాటంలో ఆమె చూపిన ధైర్య సాహసాలను కొనియాడారు. సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన వీరవనిత అని పేర్కొన్నారు. పీడిఎస్యు నాయకుడు వినోద్ అధ్యక్షతన జరిగిన చంద్రమ్మ సంతాప సభ కార్యక్రమంలో టి సన్యాసరావు, బి ఆనందరావు, సిహెచ్ వేణుగోపాల్, ఎం రామారావు, బంగ్లా కుమార్, జుత్తు వీరాస్వామి, శాలిన వీరాస్వామి, దుర్యోధన, ఓంకార్, కుసుమ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మ గారు 23వ తేదీన అనారోగ్యంతో కేజీహెచ్ విశాఖపట్నంలో ఆమె అమరులైనారు. ఆమె అమరులై కేజీ విశాఖపట్నంలోనే ఆమె యొక్క అంతిమయాత్ర దహన సంస్కరణలు జరిగాయి. ఈరోజు పలాస పార్టీ కార్యాలయంలో వివిధ విప్లవ సంస్థలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులందరం కలిసి ఇవాళ ఇక్కడ నివాళులర్పిస్తున్నాం. కామ్రేడ్ చంద్రకిని స్మరించుకోవడం అంటే శ్రీకాకుళం ఉద్యమాన్ని నెమరవేసుకోవడమే. కామ్రేడ్ చంద్రక్క కోసం మాట్లాడడం అంటే ఈ వ్యవస్థ కోసం మాట్లాడాలి. కామ్రేడ్ చంద్రక్క 1967 నుండే బాలల సంఘంలో చేరింది. రెట్ట వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో కామ్రేడు చంద్రక్క పేద రైతు కుటుంబంలో జన్మించింది. చిన్నారావు కామమ్మ దంపతులకు, చెల్లూరు చిన్నారావు కామమ్మ దంపతులకు జన్మించినటువంటి కామ్రేడ్ చంద్రమ్మ, కామ్రేడ్ పైలా వాసుదేవరావు ప్రభావంతో, గొరకల రాంబాబు ప్రభావంతో ఆమె విప్లవకారిణిగా మారింది. అంతేకాదు, గరుడుపద్ర భూస్వామి మధ్య కామేస్ పంట కోసిన తర్వాత ఆనాడు సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ సాయుధ పోరాటం ప్రారంభమయ్యే నాటికి గెరిల్లా దళాలు ఇంకా ఏర్పడలేదు. కొద్ది రోజులు మీరు ఎక్కడైనా షెల్టర్ తీసుకోండి అని చెప్పి పార్టీ ఆనాడు డైరెక్షన్ ఇస్తే వాళ్ళ చుట్టాలు బంధువుల ఇంటి దగ్గర రావు వలసలో కొద్ది రోజులు ఉన్నారు. అనంతరం పార్టీ కాంటాక్ట్ కోసం 80 కిలోమీటర్లు కాలనడకన నడిసి మహేంద్రగిరిలకు వెళ్ళి పార్టీ కాంటాక్ట్ చేసుకొని గెరిల్లా దళాల్లో చేరారు. గెరిల్లా దళాల్లో చేరిన దగ్గర నుండి కామ్రేడ్ చంద్రక, కామ్రేడ్ జయక్క, కామ్రేడ్ చిట్టక్క తదితర ఆ గొరకల అంకమ్మ, పంచాయతీ నిర్మల మహిళా కామ్రేడ్స్ ఆనాడు చురుకుగా పాల్గొన్నారు. భూస్వామి వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. భూస్వాములు కథం చేసి 100 ఎకరాల భూములు ప్రజలను పంచారు. ఆదివాసుల పక్షాన్ని నిలబడ్డారు. దోపిడీ వ్యవస్థను కూల్చాలంటే తుపాకీ గొడ్డము ద్వారానే నూతన ప్రజాస్వామిక విప్లవం వస్తుందని భావించి నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు మడం తిప్పలేదు కామ్రేడ్ చంద్రక్క. 1972లో కామ్రేడ్ చంద్రక్క ఆనాడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ పైలా వాసుదేవరావుని మందసా మండలం కొండలోగం ఏరియాలో ఉన్నటువంటి తింతులుగాం కొండల్లో వివాహం చేసుకున్నారు. 1975లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కామ్రేడ్ కుమారన్నకి చేతికి గాయమై కామ్రేడ్ కుమారన్న చేయిపోయింది. అప్పటికి వాళ్ళు తెలుసుకునేటువంటి నాకు అంత నిర్మాణం లేదు, నాకు జ్ఞానం కూడా లేదు. అది అయితే మొత్తానికి ఏంటంటే నాయన మీద ఏంటంటే గొప్ప వ్యక్తి అంటే కోరట స్ఫూర్తిని కాపాడుకుంటూ ఇప్పటి వరకు జనాల మధ్య తిరుగుతూ సాధారణంగా ఏంటంటే ప్రజలతో వేలు చేసుకునే వ్యక్తి. పెద్ద పెద్ద పండిత చర్చలకో లేకపోతే ఉపన్యాసంలో లేకపోతే ఇంటి పద్ధతిని కాకపోతుంది. కానీ ప్రజల్ని ర్యాలీ చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నటువంటి వాళ్ళు నిజమైన హీరో ప్రజలైతే వాళ్ళే అవుతారు. అందుకోసం ఏంటంటే మాకు చంద్రకి పెద్ద డిస్కస్ జరిగేది. గోరుమాధవరావు, నేను, చొక్కర ఎల్లాయమ్మ అంటే గడూరు, కొరికాన దండేశని రెట్టి, మీ అందరం కలిసి నీటి తీర్వాదం పట్ల హరిపురంలో సమ్మె చేస్తున్నాం. సమ్మె చేస్తుంటే చంద్రక్క ఏం చేస్తుంటే ఈ హౌజ్ అరెస్ట్ చేశారు. మాకేమో హరిపురం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో అందరం కలిసి అంటే జైలు పెట్టిస్తారు. ఒక 4 రోజులు అంటే 60 లాకులు పెట్టిస్తారు. ఇక అక్కడ మాకు చర్చ జరిగిందండి సార్. అంటే పిత్తస్వామి భావజాల పట్ల పైలా చంద్రక్క, చెల్లి చంద్రక్క అని చెప్పేసి అంటే ఎందుకండి ప్రత్యేకంగా స్త్రీని ప్రత్యేకంగా ఎందుకు స్టేటస్ ఉందని ఉద్యమం అవుతుంది బాధ. చంద్రమ్మ గారిని కూడా ఈరోజు కోల్పోవడం
ఇలాంటి విషయాలు మన జరిగినటువంటి చేయం గారు చనిపోయినటువంటి కార్యక్రమం నేనున్నానమ్మా మీకెందుకు నేను కూర్చున్నాను మీకు సలహాలు ఇస్తాను మీరు ముందుకు పోండి అన్ని ఆలోచించుకొని నాకు ముందుకు నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి బాధాకరమైనటువంటి విషయాన్ని లేరు అని చెప్పుకోవడానికే మేము మాకు సహకారం మా గుడ్డల్లో ధైర్యాన్ని నింపుకొని పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఉన్నాం అయినప్పటికీ మరణం సహజమే ఆ మరణం అందరికీ వస్తుంది ఆ మరణంలో ఉన్నటువంటి విలువ హిమాలయాల కన్నా గొప్ప విలువను సృష్టించుకోవడమే మనం చేసినటువంటి ముందు కర్తవ్యం అలాంటి చంద్రమ్మ గారిని వాళ్ళ ఆశయాలు కొనసాగించడానికి వాళ్ళ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి నేటి తరంగా ముందుకుండి ఆ నివాళులు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతామని మరొకసారి ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటూ ముగించుకుంటాం.